హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఈ సెప్టెంబర్ 9 సాటర్డే ఆసియా కప్ 8th ఓడిఐ మ్యాచ్ ఆఫ్టర్నూన్ 3 PM ఆర్ ప్రేమదేశ స్టేడియం కొలంబో శ్రీలంకలో శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక టీమ్స్ అప్డేట్స్లోకి వెళ్తే ఈ టూ టీమ్స్ యొక్క లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే శ్రీలంక బంగ్లాదేశ్ మీదన 10 మ్యాచెస్కి 7 మ్యాచెస్ గెలిచి ఉన్నారు. అండ్ బంగ్లాదేశ్ శ్రీలంక మీదన 10 మ్యాచెస్కి 3 మ్యాచెస్ మాత్రమే గెలిచి ఉన్నారు. సో ఇక్కడ అప్పర్ హ్యాండ్ అయితే శ్రీలంక అదే. ఇక శ్రీలంక చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు ఈ ఆసియా కప్లో 2-2 మ్యాచెస్ కూడా గెలిచి ఉన్నారు. అండ్ బంగ్లాదేశ్ మీద లాస్ట్ మ్యాచ్ 165 చేజింగ్ 5 వికెట్స్ తేడాతో విన్ అయ్యారు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ మీద జస్ట్ 2 రన్స్ తేడాతో విన్ అయ్యారు. సో ఈ 2023 ఆసియా కప్లో ఈ టూ టీమ్స్ మీద శ్రీలంక టీం గెలిచింది. ఇక శ్రీలంక బ్యాటింగ్కి వస్తే డి కరుణ్ రత్నే అండ్ పి నిశంక వీళ్ళు ఓపెనర్స్గా రాబోతున్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ మీద ఘోర విఫలం అయ్యారు. బట్ వీళ్ళ సెకండ్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వీళ్ళిద్దరూ కూడా మంచి స్టార్టింగ్ అయితే ఇచ్చారు. సో ఈ మ్యాచ్లో కూడా వీళ్ళు ఓపెనర్స్ నుంచి మంచి స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ మిడిలర్కి వస్తే కే మెండిస్, ఎస్ సమర్ విక్రమ అండ్ సి అసలంక వంటి బ్యాటర్స్ ఈ మిడిల్ ఆర్డర్లో రాబోతున్నారు. కే మెండిస్ లాస్ట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ మీద 84 బాల్స్లో 92 రన్స్ కొట్టి మంచి ఎక్సలెంట్ బ్యాటింగ్తో ఆఫ్ఘనిస్తాన్ మీద గెలిచారు. అండ్ సమర్ విక్రమ, సి అసలంక రీసెంట్ మ్యాచెస్లో బాగానే పెర్ఫామ్ చేశారు. సో ఈ మిడిల్ ఆర్డర్లో మంచి ఫామ్లో ఉన్న బ్యాటర్స్ అయితే వీళ్ళకి బాగానే పెర్ఫెక్ట్గా ఉన్నారు. సో ఈ ముగ్గురు నుంచి కూడా యావరేజ్గా మంచి స్కోర్ అయితే ఈ మిడిల్ ఆర్డర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ లోవర్ ఆర్డర్ చూసుకుంటే ధనుంజయ్ డి సిల్వా, డి సనక అండ్ డి వెలంగే వంటి మంచి ఫెన్సెస్ అయితే ఉన్నారు. కానీ వీళ్ళ రీసెంట్ మ్యాచెస్లో వీళ్ళ నుంచి అంత మంచి పెర్ఫెక్ట్ స్కోర్ అయితే చూడలేదు. బట్ ఈ బంగ్లాదేశ్ మీద ఈరోజు వీళ్ళ నుంచి మంచి స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ బౌలింగ్కి వస్తే వీళ్ళ స్పిన్నర్స్ చూసుకుంటే ధనుంజయ్ డి సిల్వా, డి వెలంగే అండ్ ఎం తీక్ష్ణ వంటి టాప్ క్లాస్ మిరాకిల్ స్పిన్నర్స్ అయితే పెర్ఫెక్ట్ ఉన్నారు. వీళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్ గెలవడానికి కారణమైతే వీళ్ళ బౌలర్స్ అనే చెప్పుకోవచ్చు. అండ్ పేస్ బౌలింగ్కి వస్తే డి సనక, ఎం పతిరానా అండ్ కే రజిత వంటి డేంజరస్ డెత్ బౌలర్స్ పెర్ఫెక్ట్ ఉన్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ అయితే బాగానే ఉంది. బట్ లోవర్ ఆర్డర్ అయితే కొద్ది వీక్ ఉంది. అండ్ బౌలింగ్ అయితే స్పిన్ అండ్ పేస్ కూడా వీళ్ళకి పెర్ఫెక్ట్ ఉంది. సో వీళ్ళు ఈరోజు ఈ స్క్వాడ్తో ఆడబోతున్నారు. ఇక బంగ్లాదేశ్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు ఈ ఆసియా కప్లో 3-1 మ్యాచ్ గెలిచి ఉన్నారు. వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ శ్రీలంక బంగ్లాదేశ్ మీద 5 వికెట్స్ తేడాతో గెలిచారు. అండ్ సెకండ్ మ్యాచ్ 89 రన్స్ తేడాతో బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ మీద గెలిచింది. అండ్ థర్డ్ మ్యాచ్ బంగ్లాదేశ్ మీద పాకిస్తాన్ 7 వికెట్స్ తేడాతో గెలిచారు. ఇక బంగ్లాదేశ్ బ్యాటింగ్కి వస్తే మహమ్మద్ నయీమ్ అండ్ ఎం హాసన్ మిరాజ్ వీళ్ళు ఓపెనర్స్గా రాబోతున్నారు. మహమ్మద్ నయీమ్ రీసెంట్ మ్యాచెస్లో జస్ట్ యావరేజ్గా స్కోర్ చేసి ఉన్నారు. సో ఈరోజు మ్యాచ్లో మహమ్మద్ నయీమ్ నుంచి మంచి స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎం హాసన్ మిరాజ్ లాస్ట్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ మీద మంచి ఎక్సలెంట్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. సో ఇతని నుంచి ఈ మ్యాచ్లో కూడా మంచి స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ నుంచి ఒక 50+ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ మిడిల్ ఆర్డర్కి వస్తే లిటన్ డాస్, సకిబల్ హసన్ అండ్ ఎం రహీమ్ వంటి స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ ఉంది వీళ్ళకి. సో వీళ్ళు ముగ్గురు బ్యాటర్స్ కూడా రీసెంట్ మ్యాచెస్లో చూసుకుంటే మంచి ఫామ్లో ఉన్నారు. సో ఈరోజు మ్యాచ్లో చూసుకుంటే వీళ్ళ పార్ట్నర్షిప్ నుంచి ఒక 100+ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ లోవర్ ఆర్డర్కి వస్తే టీ హృదయ్, సమీమ్ హుసేన్ అండ్ ఆఫీఫ్ హుసేన్ వంటి ఫెన్సర్స్ ఈ ఆర్డర్లో రాబోతున్నారు. టీ హృదయ్ మిడిల్ ఆర్డర్లో రాణించలేకపోతున్నాడు. సో ఈ లోవర్ ఆర్డర్లో ఇతను మంచి స్కోర్తో హిట్టింగ్ చేయగలడు కాబట్టి టీ హృదయ్ని ఈ లోవర్ ఆర్డర్కి చేంజ్ చేయొచ్చు. అండ్ ఎస్ హుసేన్, ఆఫీఫ్ హుసేన్ నుంచి యావరేజ్గా 40+ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ బౌలింగ్కి వస్తే వీళ్ళ స్పిన్నర్స్ ఎం హాసన్ మిరాజ్, సకిబల్ హసన్, ఎస్ హుసేన్ అండ్ ఆఫీఫ్ హుసేన్ వంటి పార్ట్ టైం ఆల్రౌండర్ స్పిన్నర్స్ వీళ్ళకి ఉన్నారు. బట్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఈ స్పిన్ డిపార్ట్మెంట్తో వీళ్ళు రాణించలేకపోతున్నారు. సో ఈరోజు ఆడే పిచ్ ఈ స్పిన్నర్స్కి బాగా సపోర్ట్ ఉంటుంది కాబట్టి సో వీళ్ళు ఈరోజు కూడా ఇదే స్పిన్నర్స్తో ఆడబోతున్నారు. అండ్ పేస్ బౌలింగ్కి వస్తే వీళ్ళు పేసర్స్ టీ అహ్మద్, ఎం సోర్ఫిల్ ఇస్లాం అండ్ ఎం మొహమ్మద్ వంటి పేసర్స్ అయితే వీళ్ళకు ఉన్నారు. టీ అహ్మద్ అండ్ ఎం సోర్ఫిల్ ఇస్లాం వీళ్ళు రీసెంట్ మ్యాచెస్లో బాగానే రాణించారు. బట్ వీళ్ళ థర్డ్ బౌలర్ హెచ్ మహమ్మద్ని ఈరోజు చేంజ్ చేసే అవకాశం ఉంది. అతని ప్లేస్లో ఎం రహమాన్ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీళ్ళకి బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ యావరేజ్గా ఉంది. అండ్ మిడిల్ ఆర్డర్ అయితే బాగానే ఉంది. అండ్ లోవర్ ఆర్డర్లో టీ హృదయ్ని చేంజ్ చేసి ఎన్ హుసేన్ శాంతోని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ స్పిన్ బౌలింగ్ అయితే కొద్ది వీక్ ఉంది. అండ్ పేస్ అయితే పర్వాలేదు. సో వీళ్ళు ఈరోజు ఈ స్క్వాడ్తో ఆడబోతున్నారు.
సో మ్యాచ్ వన్ చూసుకునే ముందు మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఎప్పుడు అమౌంట్ లిమిట్స్ యూజ్ చేయాలి అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలి అనేది కూడా ఇలా క్లియర్గా పోస్ట్ చేస్తాం. ఇప్పుడు ఆసియా కప్ మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ అండ్ మనకు నెక్స్ట్ జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ అండ్ ఇలాంటి ఎన్నో లీగ్ మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. సో అందరూ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కామెంట్ బాక్స్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెట్టాం అండ్ ఆ లింక్ కొంతమందికి ఓపెన్ అవ్వచ్చు. అటువంటప్పుడు నా వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నాను. వాట్సాప్లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్కి వస్తే ఆర్ ప్రేమదేశా స్టేడియం కొలంబో శ్రీలంకలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్నే ఎక్కువ గెలుచున్నాయి. ఇక్కడ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 230 ఉంది అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 183 ఉంది. సో ఇక్కడ పిచ్లో 250+ స్కోర్ చేస్తే సేఫ్ సైడ్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ పిచ్ స్పిన్నర్స్కి బాగా సహకరిస్తుంది అండ్ ఇక్కడ బ్యాటింగ్కి అయితే కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు. సో ఈరోజు స్కోర్ యావరేజ్ చూసుకుంటే 230-240 మధ్య స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈరోజు శ్రీలంకకి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మ్యాచ్ ప్రిడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.